లబ్ధిదారులకు అవకాశం లేదు. టీకా కేంద్రంలో ఏది ఉంటే అదే వేయించుకోవాలి, స్పష్టం చేసిన కేంద్రం. మరో 2 రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ వర్గాలు వేగం చేశాయి. అటు పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి దేశం నలుమూలలకు వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నారు. మరోవైపు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ ను దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. దేశంలోని వివిధ నగరాలకు ప్రత్యేక విమానాల ద్వారా తరలిస్తున్నారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తుండగా తొలి దశలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ప్రాధాన్యతగా వైద్యులు, వైద్య సంరక్షణ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలను పంపిణీ చేస్తుంది. అయితే వాటిలో ఏది వేసుకోవాలనే దానిని నిర్ణయించుకునే అవకాశం లబ్ధిదారులకు కల్పించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. టీకా వేసే 1 రోజు ముందు సంబంధిత వ్యక్తుల ఫోన్కు మెసేజ్ వస్తుందన్నారు. టీకా కేంద్రాల్లో ఏ టీకా అందుబాటులో ఉంటే ఆ టీకానే వేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు కోవిన్ యాప్లో 1 కోటి మంది లబ్ధిదారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారని ఆయన వివరించారు. వీరికి మొదటి డోసు వేసిన 28 రోజుల తర్వాత 2 డోసు వేస్తామని ఆయన తెలిపారు. కాగా ప్రపంచ దేశాలను లబ్ధిదారులు ఏ టీకా వేయించుకోవాలని దానిపై అవకాశం కల్పించలేదని ఆయన పేర్కొన్నారు.